6 PM వరకు చేస్తాం. ఇందులో మల్కాజ్గిరి డివిజన్ ఫోర్స్, తర్వాత కుషాయిగూడ డివిజన్ ఫోర్స్, తర్వాత ఏఆర్ వాళ్ళందరినీ కలిపి 120 పోలీస్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఈ కార్డనల్ సెర్చ్లో. ఈ అంబేద్కర్ నగర్ వచ్చి ఒక బస్తీ, రోడ్స్ అండ్ ఆల్ చేచంచి వాళ్ళు నారో లేన్స్ అండ్ తర్వాత మిక్స్డ్ పాపులేషన్ తక్కువ ఉన్నారు, చాలా మటు ఎస్సీ పాపులేషన్ ఇస్తే బస్తీ ప్రెసిడెంట్ తోటి మాట్లాడితే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అంటే వాళ్ళకి సీసీటీవీ కెమెరాస్ అవసరం ఉంది. సో త్వరగానే ఒకటి మీటింగ్ పెట్టుకుంటాను బస్తీ మెంబర్స్ తోటి, తర్వాత ఇక లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ తోటి కలిపి, సో దట్ వీ కెన్ పుట్ కెమెరాస్ క్విక్లీ ఇన్ దిస్ ఏరియా. తర్వాత కొంచెం గాంజా గురించి ఇక్కడ బయట నుంచి గాంజా తాగే వాళ్ళు వస్తున్నారని కూడా చెప్తున్నారు. సో అది కూడా మేము పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేసి మేబీ రేడ్స్ సర్ప్రైజ్ రేడ్స్ చేసి ట్రై టు ఐడెంటిఫై హూ ఆర్ ద సెల్లర్స్ అండ్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ చేస్తాము. ఈ కోఆర్డినేట్ సెర్చ్లో మనకి ముఖ్యంగా ఇప్పుడు 2-వీలర్స్ దొరికింది, 13 2-వీలర్స్ అండ్ సస్పెక్ట్స్ 6 మెంబర్స్ దొరికారు. సస్పెక్ట్స్ అంటే మేము ఇది సీసీఎస్ మనకి పాపిలాన్ డివైస్ వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి పాత ఏమైనా ఒఫెన్సెస్లో ఉంటే వాళ్ళని మేము 6 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. అదర్ దెన్ దాట్ థింగ్స్ ఆర్ ఫైన్ అని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి చాలామంది ఇక్కడ వస్తున్నారు రెంట్ పర్పస్కి, నార్త్ ఇండియా నుంచి, బీహార్ ఒరిస్సా నుంచి. వాళ్ళకి మేము ఓనర్స్కి చెప్తున్నాము దట్ వాళ్ళకి రెంట్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు అతన్ని చెక్ చేసి